హాయ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను జెస్బెల్ రెండు వేల పద్నాలుగో వచ్చింది ఈ అర్ర ఫిలిం మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం అంతకంటే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంటని కొట్టి ఉంచారంటే నేను వీడియో ఎలా పెట్టగానే అలా మీకు వచ్చేస్తుంది లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి మూవీలోకి వెళ్దాం రండి ఈ మూవీ స్టార్టింగ్లోనే మనకి జెస్బెల్ తన ఫియాన్సీ మార్క్ కనిపిస్తారు ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు ఇంతలో సడన్ గా ఒక పెద్ద ట్రక్ వచ్చి జెస్సీ వాళ్ళ కార్ ని గుద్దుతుంది ఆ యాక్సిడెంట్ లో మార్క్ చనిపోతాడు గాయపడిన జెస్సీ రెండు నెలల తర్వాత కోలుకుంటుంది కానీ ఆమెకి నడవడం రాదు దాంతో వీల్ చైర్ లోనే ఉండిపోతుంది తర్వాత హాస్పిటల్ నుంచి జెస్సీ వాళ్ళ నాన్న వచ్చి తీసుకు వెళ్తాడు ఇంటికి జెర్సీకి వాళ్ళ నాన్న లియోన్ కి పెద్దగా మాటలు ఉండవు ఎందుకంటే జెస్సీ వాళ్ళమ్మ కేట్ బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోవడం వల్ల వాళ్ళ ఆంటీతో పెరిగి ఉంటుంది జెస్సీ అందుకే వాళ్ళ నాన్నతో పెద్దగా పరిచయం ఉండదు లియోన్ జెస్సీని వాళ్ళ అమ్మ బెడ్రూమ్కి తీసుకొని వెళ్ళి ఇది మీ అమ్మ బెడ్రూమ్ తను చనిపోయినప్పటి నుంచి ఇది ఇలాగే ఉంది ఇందులో నువ్వు ఉండు అని చెప్తాడు జెస్సీ అలాగే అని ఆ రూమ్లోనే ఉంటుంది అలా నెక్స్ట్ డే జెస్సీ రూమ్ మొత్తం చూస్తున్నప్పుడు రూమ్లో బెడ్ కింద ఓల్డ్ టేప్స్ కనిపిస్తాయి దాన్ని ప్లే చేస్తుంది ఆ టేప్ని వాళ్ళ అమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రికార్డ్ చేసి ఉంటుంది ఫస్ట్ టైం ఆ టేప్లో వాళ్ళ అమ్మను చూసి చాలా ఏడుస్తుంది జెస్సీ ఆ టేప్లో కేట్ నువ్వు పుట్టక ముందు ఇది రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో చూసే టైంకి నేను ప్రాణాలతో ఉండను నీకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి ఉంటాయి ఇప్పటికీ అని అంటుంది ఈ ఇంట్లోకి వచ్చాక నీకు చాలా భయం కలుగుతుంది నిన్ను చాలా భయపెడతారు అని అంటుంది ఇంతలో లియోన్ వచ్చి టీవీ ఆఫ్ చేసి ఆ టేపుని పారేస్తాడు బయటికి అలా ఎందుకు చేస్తున్నాడో లియోన్ జెస్సీకి అస్సలు అర్థం కాదు అలా ఆ రోజు రాత్రి అలా ఆలోచిస్తూనే పడుకుంటుంది జెస్సీ కొంతమంది బ్లాక్ మ్యాన్స్ ఇంట్లోకి వచ్చి పూజలు చేస్తూ జెస్సీని చంపుతున్నట్టు కలగంటుంది భయపడి నిద్ర నుంచి లేస్తుంది ఎవరో తనతో పాటు తన రూమ్ లో ఉన్నట్టు భయపడుతుంది జెస్సీ అప్పుడు ఎవరు నువ్వు అని అడుగుతుంది దానికి ఆ ఆకారం బెల్ అని అంటుంది అప్పుడు జెస్సీ చాలా భయపడుతుంది అలా నెక్స్ట్ డే లియోన్ జెస్సీతో నిన్న అలా నీతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించు అంటాడు జెస్బెల్ కూడా ఏం పర్వాలేదు అంటుంది అప్పుడు లియోన్ ఆ టేప్ ఒక్కటే దొరికిందా లేక ఇంకా ఉన్నాయా అని అంటాడు దానికి జెస్సీ అబద్ధం చెప్తూ ఒక్కటే దొరికింది అంటుంది సరే అని వెళ్తాడు లియోన్ అలా లియోన్ వెళ్ళిపోగానే మళ్ళీ ఇంకో టేప్ ప్లే చేస్తుంది జెస్సీ ఆ టేప్లో కేట్ తన ఫ్రెండ్ మోసీ గురించి చెబుతుంది తర్వాత నీతో పాటు ఇంకో అమ్మాయి ఈ రూమ్లో ఉంది అని చెప్తుంది ఒకరు నువ్వుగా బయట ఉంటే ఇంకొకరు కనిపించకుండా లోపల ఉన్నారు అని అంటుంది జాగ్రత్తగా ఉండు నాకంతా మోసీ చెప్తూనే ఉన్నాడు అని అంటుంది జెస్సీకి అసలు ఏం చెప్పాలనుకుంటుందో ఏం చెప్తుందో అసలు అర్థం కాదు తర్వాత జెస్సీ ఒకతే పడుకుంటుంది ఇంట్లో అప్పుడే డోర్ బెల్స్ మోగుతాయి ఎవరు అని భయపడుతూ ఉంటుంది జెర్సీ ఇంతలో హాస్పిటల్ నుంచి ఒక నర్సు వస్తుంది ఆ నర్సు జెర్సీకి స్నానం చేయించడానికి బాత్ టబ్లో కూర్చోబెడుతుంది అలా కూర్చోబెట్టి ఆ నర్సు బయటకు వెళ్తుంది ఆ టబ్బులో అలా నిద్రలోకి వెళ్తుంది జెస్సీ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే టబ్బులో వాటర్ మొత్తం బ్లడ్గా మారిపోతాయి ఎవరో తనలాగా ఉన్న అమ్మాయి ఎదురుగా కూర్చొని ఉంటుంది తనను చూసి చాలా భయపడుతుంది జెస్సీ ముందు కూర్చున్న ఆ డెవిల్ మాత్రం తన చేతికి ఉన్న బ్రాస్లైట్ ని తీయడానికి వెళ్తుంది జెస్సీ భయంతో ఆ టబ్బులోంచి బయటకి దూకుతుంది నడవలేక అలాగే బయటికి పారిపోవడానికి పాకుతూ వెళ్తూ ఉంటుంది కానీ ఆ డేవిల్ భయపెడుతూ తన వెంట పడుతుంది ఇంతలో లియోన్ వచ్చి జెస్సీని బెడ్రూమ్ లోకి తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు తర్వాత కోపంతో ఇంకా టేప్స్ ఉన్నాయని మొత్తం రూమ్ మొత్తం వెతుకుతాడు అక్కడ ఇంకా రెండు టేప్స్ కనిపిస్తాయి ఆ టేప్స్ బయటకు తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేసి తగలబెట్టడానికి ఫైర్ తీసుకురావడానికి వెళ్తాడు అప్పుడు జెస్సీ లియోన్తో అమ్మని నేను చూడలేదు కనీసం టేప్లో అయినా చూసుకోనివ్వు అంటుంది దానికి లియోన్ తను మీ అమ్మ కాదు అని ఆ టేప్స్ నిప్పు పెట్టడానికి లోపలికి వెళ్తాడు ఆ నిప్పు తీసుకొస్తున్నప్పుడు ఆ నిప్పు తన కంటుకొని తను అక్కడే చనిపోతాడు కాపాడడానికి జెస్సీ చాలా ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల కాదు అలా వాళ్ళ నాన్న తన కళ్ళ ముందే చనిపోయినందుకు చాలా బాధపడుతుంది జెస్సీ అలా బాధలో ఉన్నప్పుడు జెస్సీకి తన స్కూల్ ఫ్రెండ్ ప్రిష్టన్ కనిపిస్తాడు క్రిస్టన్తో మాట్లాడుతున్నప్పుడు జెస్సీకి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి ఊపిరి ఆడకుండా కింద పడిపోతుంది తర్వాత ప్రిస్టన్ జెస్సీని ఇంటికి తీసుకొని వచ్చి తనతో పాటే ఆ రాత్రి మొత్తం ఇంట్లోనే ఉంటాడు మార్నింగ్ ప్రిస్టన్ నేను వెళ్తాను మరి జెస్సీ అని వెళ్ళబోతుంటాడు కానీ జెస్సీ మాత్రం వెళ్ళొద్దు ఇక్కడే ఉండు నాకు కొంచెం భయంగా ఉంది అని అంటుంది అలా ప్రిస్టన్ వెళ్లకుండా అక్కడే ఉంటాడు ఈ ఇంట్లో ఎలా ఉన్నావు నువ్వు ఇంత భయంకరంగా ఉంది అని అంటాడు తర్వాత రోజు క్రిస్టన్ అసలు నీకు ఏం జరుగుతుంది జెస్సీ అని అడుగుతాడు దానికి జెస్సి నాకు భయంకరమైన కళలు వస్తున్నాయి ఆ కళలో ఒక అమ్మాయి నన్ను చంపడానికి చూస్తుంది ఆ అమ్మాయి నాలాగే ఉంది అని అంటుంది నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు ఎందుకు నన్ను చంపాలనుకుంటుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటుంది అలా ఆ రోజు నైట్ ప్రిస్టన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు జెస్సీ ఒక్కతే ఉంటుంది ఇంట్లో ఎవరో తనని మళ్ళీ భయపెడతారు భయంతో ప్రిస్టన్కి కాల్ చేస్తుంది కానీ ఎవరో అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసి వెంటనే కట్ చేస్తుంది తర్వాత మళ్ళీ ఆ డెవిల్ తనని భయపెడుతుంది మిర్రర్ దగ్గరకు రమ్మంటుంది జెస్సి మెల్లగా మిర్రర్ దగ్గరికి వెళ్తుంది ఇంకా దగ్గరికి రా అంటుంది అలాగే దగ్గరికి వెళ్తూ జెస్సీ మిర్రర్ను పట్టుకోబోతుండగా మిర్రర్ పగిలిపోతుంది చాలా భయపెడుతుంది ఆ పగిలిపోయిన మిర్రర్ వెనుక ఒక టేప్ కనిపిస్తుంది దాన్ని జెస్సీ తీసుకుంటుంది కానీ భయంతో మళ్ళీ పక్కకు పడేస్తుంది అలా చాలా భయపడుతూనే పడుకునిపోతుంది ఆ తర్వాత మార్నింగ్ జెస్సీ దగ్గరికి క్రిస్టన్ వస్తాడు బయట ఒక్కతే డల్లుగా కూర్చొని ఉంటుంది జెస్సీ పక్కన ఉన్న అడవిలో నుంచి ఏదో మిర్రర్స్ లైట్స్ కనిపిస్తాయి అప్పుడు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు అక్కడ జెస్సీ బెల్ చనిపోయినట్టు అక్కడ ఒక సమాధి ఉంటుంది దాన్ని చూసి ఇద్దరు షాక్ అవుతారు అప్పుడు క్రిస్టన్ నీకు ట్విన్ సిస్టర్ ఏమైనా ఉందా అని అడుగుతాడు దానికి జెస్సీ నేను ఒక్కదాన్నే అని అంటుంది అలా రోజు రాత్రి అలాగే అక్కడే ఉంటూ ఆ సమాధిని తవ్వుతారు అందులో ఒక చిన్న అమ్మాయి అస్థి దొరుకుతుంది ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో అక్కడికి పోలీసులు వచ్చి ఆ అస్థిపంజరాన్ని తీసుకొని వెళ్తారు తర్వాత అదే రోజు క్రిస్టన్ జెస్సీని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు అక్కడ క్రిస్టన్ వైఫ్ జెస్సీని చూసి కొంచెం కోపంగా మాట్లాడుతుంది అలా నెక్స్ట్ డే జెస్సీ క్రిస్టన్ ఇద్దరు వాళ్ళ అమ్మ ఫ్రెండ్ మోసిస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు తన గురించి తెలుసుకుందామని అక్కడ ఒక ఆమె జెస్సీని చూసి చాలా కోపంతో రియాక్ట్ అవుతుంది తనను జుట్టు పట్టుకుంటుంది దాంతో భయపడి అక్కడి నుంచి వచ్చేస్తారు క్రిస్టన్ వాళ్ళు తర్వాత ఇద్దరికి ఏం జరుగుతుందో అర్థం కాదు జెస్సీ అయితే వాళ్ళకి నాకు అసలు ఏంటి గొడవ ఆ మోసిస్ ఎవరు మా అమ్మకి మోసిస్కి ఏంటి సంబంధం అని చెప్తుంది అలా మార్నింగ్ ప్రిస్టన్ జెస్సీ ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు అదే అడవిలో చిన్న చర్చిలా కనిపిస్తుంది అక్కడికి ఏంటని ఇద్దరు వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ చెప్పిన పేరు మాసిస్ అనే వ్యక్తిది ఫోటో కనిపిస్తుంది అతను జెస్సీ పుట్టిన డేట్నే చనిపోయి ఉంటాడు అసలు ఏం జరుగుతుందో వాళ్ళిద్దరికి అర్థం కాదు ఇంతలో వెనుక నుంచి నల్లజాతి వాళ్ళు వచ్చి ప్రిస్టన్ని కొడతారు కానీ జెస్సీ వచ్చి ఆపడంతో వాళ్ళు ప్రిస్టన్ని వదిలేస్తారు అలా జెస్సీ ప్రిస్టన్ ఇద్దరు అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు అప్పుడు ప్రిస్టన్ జెస్సీతో ఈ ఇంట్లో ఉండడం వల్లే నీకు ఇదో ప్రాబ్లం వస్తుందేమో ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తాడు తన బట్టలన్నీ తీసుకొని తొందరగా వెళ్ళిపోదామని చెప్తాడు అలా జెస్సీ లగేజ్ మొత్తం తీసుకెళ్లి కార్లో పెడుతుంటాడు క్రిస్టన్ అలా క్రిస్టన్ లగేజ్ కార్లో పెట్టి జెస్సీని తీసుకెళ్లడానికి మళ్ళీ ఇంట్లోకి వస్తాడు అలా జెస్సీని తీసుకెళ్లి కార్లో ఉంచి తను కార్ ఎక్కుతాడు స్టార్ట్ చేయడానికి తను తీసుకువచ్చింది జెస్సీని కాదు డెవిల్ అని తెలుస్తుంది ఆ డెవిల్ ప్రిస్టన్ పై పడి కొడుతుంది ప్రిస్టన్ అలా స్పృహ కోల్పోతాడు ఇంతలో ఆ సౌండ్ విని బయటకు వస్తుంది జెస్సీ జెస్సీ బయటకు వచ్చి చూస్తే ప్రిస్టన్ కింద పడిపోయి ఉంటాడు భయంతో పోలీసులకు ఫోన్ చేస్తుంది జెస్సీ పోలీసులు అక్కడ వచ్చి ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతారు అలా రోజు రాత్రి క్యాండిల్స్ వెలిగించి ఒక్కతే ఇంట్లో నువ్వెవరో నా కళ్ళ ముందుకురా నేను నీకు ఏం చేశాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు చెప్పు అని అంటుంది అలా అనగానే ఇంట్లో నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది ఆ ఏడుపు విని చాలా భయపడుతుంది జెస్సీ ఇంతలో సడన్గా హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తారు ఎవరో లేడీ అటాక్ చేశారు క్రిస్టన్పై ఆ లేడీ డిఎన్ఏ మొన్న మనకు దొరికిన అస్థి పంజాయంతో మ్యాచ్ అయ్యింది అని చెప్తారు దాని విని జెస్సీ షాక్ అవుతుంది ఆ డిఎన్ఏ ఎలా మ్యాచ్ అవుతుంది తను ఎప్పుడో చనిపోయింది కదా దానికి హాస్పిటల్ వాళ్ళు తను మీ సిస్టర్ కాదు మీ ఫాదర్ డిఎన్ఏతో మీ డిఎన్ఏతో అసలు మ్యాచ్ అవ్వట్లేదు తను ఒక బ్లాక్ గర్ల్ అంటుంది బ్లాక్ గర్ల అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంతలో టీవీ ఆన్ అవుతుంది టీవీ ఆన్ అవ్వగానే ముందులో ఉన్న టేప్ ని ఆ టీవీలో వేసి చూస్తుంది ఆ టేప్ చూస్తున్నప్పుడే పక్కల వాళ్ళ అమ్మ ఆత్మ వస్తుంది కేట్ జెస్సీతో నాకు మోసీకి సంబంధం ఉంది దాని కారణంగానే జెస్బెల్ పుట్టింది తను బ్లాక్ గా ఉన్న కారణంగా మీ నాన్న తనని చంపేశాడు అని చెప్తుంది దాంతో జెస్సీ షాక్ అవుతుంది తను బ్లాక్ గా ఉన్న కారణంగా లియోన్ తనను చంపి ఓ బాక్స్లో పెట్టి వాటర్లో పడేశాడు తర్వాత మోసీని చంపాడు నన్ను చంపేశాడు ఈ హెలన్నీ కవర్ చేసుకోవడానికి నిన్ను అడాప్ట్ చేసుకున్నాడు అని చెప్తుంది దానికి జెస్సీ షాక్ అవుతుంది ఇంతలో కేట్తో పాటు మోసీ కూడా వస్తాడు కేట్ జెస్సీతో నువ్వు చస్తే నా కూతురు నీలోకి వస్తుంది తను నీలాగే బతుకుతుంది తను వెయిట్ చేస్తుంది నీ చావు కోసం అని అంటుంది ఆ తర్వాత బలవంతంగా కేట్ మోసి ఇద్దరు కలిసి జెస్సీ రెండు చేతులు కట్టేసి వీల్ చైర్లో లాక్కుంటూ వెళ్ళి వాటర్లో పడేస్తారు తను వద్దు వద్దని ఎంత బతిమలాడుతున్నా వినరు నువ్వు చస్తేనే నా కూతురు జెస్బెల్ బతుకుతుంది అని అంటుంది నువ్వు నా కూతురు కాదు అంటూనే తనను తీసుకువెళ్తుంది ఇంతలో అక్కడికి ప్రిస్టన్ హాస్పిటల్ నుంచి వస్తాడు తను డేంజర్లో ఉందని తను వాటర్లో దూకడానికి వెళ్తున్నప్పుడు కి జెస్సీ పక్కన ఎవరు కనిపించరు కానీ జెస్సీకి మాత్రం వాళ్లే తనను తోస్తున్నట్టు కనిపిస్తుంది అలా జెస్సీని వాటర్లోకి తోయగానే వాటర్లో ఇంకో అమ్మాయి ఉంటుంది తనే జెస్బెల్ జెస్సీ చనిపోగానే తన లోపలికి జెస్బెల్ ఆత్మ వెళ్లిపోతుంది అలా జెస్బెల్ వస్తుంది తనే జెస్సీ అనుకుని ప్రిస్టన్ లోపలికి తీసుకుని వెళ్లిపోతాడు తను వెళ్తున్నప్పుడు వెనుక నుంచి పోలీసులు జెస్సీ మీరు ఓకేనా అంటాడు అప్పుడు జెస్బెల్ అంటుంది జెస్సీ కాదు జెస్బెల్ అలా మూవీ ముగుస్తుంది ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ జెస్సీకి వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు తను పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయిందని వాళ్ళ ఆంటీ దగ్గర పెరుగుతుంది జెస్సీ వాళ్ళ నాన్న కూడా తనకి దూరంగా ఉంటారు కానీ జెస్సీకి యాక్సిడెంట్ అయినాక వాళ్ళ నాన్న వచ్చి ఇంటికి తీసుకొని వెళ్తాడు అక్కడికి వెళ్ళాక తనకి వాళ్ళ అమ్మ మాట్లాడిన టేప్స్ కనిపిస్తాయి కానీ ఆ టేప్స్లో ఉంది మీ అమ్మ కాదు అని వాళ్ళ నాన్న చెప్తాడు అలా ఆ టేప్స్ చూస్తున్నప్పటి నుంచి వింత వింత ఆకారాలు కనిపిస్తుంటాయి చాలా భయపెడుతూ ఉంటుంది ఆ ఆకారం అది చూసి వాళ్ళ నాన్న ఈ టేప్స్ వల్ల ఇదంతా జరుగుతుందని దాన్ని మొత్తం కాల్ చేయడానికి వెళ్తాడు కానీ ఆ ఫైర్ తనకు అంటుకొని తను చనిపోతాడు ఆ తర్వాత జెస్సీ స్కూల్ ఫ్రెండ్ ప్రిస్టన్ కలుస్తాడు తను వచ్చాక తనే తన తన బాగోగులు చూసుకుంటూ ఉంటాడు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రిస్టన్ జెస్సీ తెలుసుకోవాలనుకుంటారు అలా ఇంకో టేప్ చూస్తున్నప్పుడు ఆ టేప్లో మోసీ అనే పేరు చెప్తుంది వాళ్ళ అమ్మ మోసి అనే పేరు విని అతను ఎవరో తెలుసుకుందామని వెళ్తుంది అతను ఒక నల్ల జాతుడని తెలుస్తుంది ఆ తర్వాత కూడా తనకి చాలా నైట్ మేర్స్ వస్తుంటాయి అప్పుడు క్రిస్టన్ నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఇంకా చాలా ప్రమాదం బయటికి వెళ్లిపోదాం వేరే దగ్గరికి నేను ఉంచుతాను అని చెప్పి తీసుకువెళ్తుంటాడు కానీ అక్కడికి ఆ డెవిల్ వచ్చి క్రిస్టన్ ని కొడుతుంది క్రిస్టన్ అలా సురతప్పి పడిపోతాడు అలా పడిపోయినప్పుడు ని చూసి జెస్సీ పోలీసులకు ఫోన్ చేస్తుంది ఆ పోలీసులు వచ్చి క్రిస్టన్ ని తీసుకువెళ్తారు అలా తీసుకువెళ్లిన పోలీసులు జెస్సీకి ఫోన్ చేస్తారు జెస్సీ ఆ రోజు నైట్ ఇంట్లో ఉండడంతో తనని చాలా భయపెడుతుంటుంది మళ్ళీ ఆ డెవిల్ అప్పుడు ఆ పోలీసులు ఫోన్ చేసి తనపై ఒక బ్లాక్ గర్ల్ అటాక్ చేసింది అని చెప్తారు ఆ బ్లాక్ మీరు మాకిచ్చిన అస్థి పంజరంలో ఉన్న డిఎన్ఏతో మ్యాచ్ అయింది అంటుంది అప్పుడు షాక్తో జెస్సీ ఆ డిఎన్ఏ నా ఆఫ్ సిస్టర్ది అనుకుంటా అంటుంది దానికి ఆ పోలీసులు ఆ డిఎన్ఏ నీతో కానీ మీ నాన్నతో కానీ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తారు దాంతో జెస్సీ ఆలోచనలో పడుతుంది అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మ వస్తుంది తను వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది తను లియోన్కి నాకు పుట్టలేదు నాకు మోసికి ఉన్న వేరే సంబంధం వల్ల తను పుట్టింది అందుకే మీ నాన్న నల్లజాతి వానికి పుట్టిందని తనని చంపేసి ఒక బాక్సులో పెట్టి వాటర్లో పడేశాడు ఆ తర్వాత మోసిని చంపేశాడు నన్ను చంపేశాడు ఈ హత్యలన్నీ కవర్ చేసుకోవడానికి నిన్ను అడాప్ట్ చేసుకున్నాడు నువ్వు మా కూతురు కాదు అని చెప్తుంది అప్పుడు బాధతో జెస్సి చాలా ఏడుస్తుంది అప్పుడు కేట్ మళ్ళీ నువ్వు చస్తేనే నా కూతురు జెస్బెల్ నీ స్థానంలోకి వస్తుంది తను ఈ అవకాశం కోసం చాలా ఎదురు చూస్తుంది నువ్వు చచ్చిపోవాలి అని తనని బలవంతంగా తీసుకువెళ్ళి వాటర్లో ముంచి చంపడానికి వెళ్తుంది అలా వాటర్లో తొయ్యగానే వాటర్లో ఉన్న జెస్బెల్ ఆత్మ జెస్సీలోకి వచ్చి తను బయటకు వస్తుంది అలా బయటకు వచ్చిన జెస్బెల్ని క్రిస్టన్ వచ్చి తనే జెస్సీ అనుకుని లోపలికి తీసుకొని వెళ్తాడు కానీ తను జెస్సీ కాదు జెస్సీ చనిపోయింది ఇప్పుడు ఉన్నది జెస్సీలో జెస్బెల్ అలా మూవీ ముగుస్తుంది మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్